అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళం. ఎంత చూసినా తృప్తి కలిగించినటువంటి సౌందర్యం శ్రీనివాసునిది. అందుకే ఆ స్వామిని దర్శించినప్పుడల్లా స్వామి తృప్తి కలగట్లేదు నీ సందర్శనం చేత. మామూలుగా స్వామి దర్శనమే అయితే తృప్తి కలిగింది అని చెప్పి చెప్పాలి, కానీ తృప్తి కలగట్లేదు స్వామి అంటారు. అది ఉపనిషత్తులు చెప్పినటువంటి సత్యం. వశీ సర్వస్య వశీ సర్వస్య ఈశానః, అందరినీ పరవశింపజేసి తన వశం చేసుకునేటువంటి వాడు పరమాత్మ. ఆశ్రయిస్తే అందరి వశము అయ్యేటువంటి వాడు పరమాత్మ. కనుక అటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని మహత్వాన్ని మనం గ్రహించేటువంటి భవ్య సమయం ఈ యొక్క మోహిని అవతార సమయం. మిగతావన్నీ కూడా ఆవాహనం, కల్పవృక్ష వాహనం లేదా ఇంకొక హనుమద్వాహనం ఇలా అంటున్నారు. కానీ దీన్ని మోహిని అవతారం అంటే స్వామి కనిపిస్తే సర్వము మనము మరిచిపోతాం. ఆయన ఖగరాజుపై వచ్చాడా, గజరాజుపై వచ్చాడా, అశ్వంపై వచ్చాడా, నడిచి వచ్చాడా, మనల్ని పాలించటానికి ఆ పరమాత్మ అనేటువంటిది మనం పెద్ద గమనించం. అలాగే వాహనాలన్నీ వాహన మండపం నుంచి వస్తాయి. ఈ వాహనం మాత్రం స్వామి దేవళం నుంచే ప్రత్యక్షంగా తిరుమాడ వీధుల్లోకి వచ్చి ఊరెరిగింపు జరిపించుకుంటుంది. ఈ మూర్తి యొక్క గొప్పతనమే అది. ఎందుకంటే ఎప్పుడైతే దేవదానవులు ఇరువురు కూడా క్షీరసాగర మథనం అనంతరం అమృతాన్ని పైకి వచ్చినటువంటి వేళ తీసుకువచ్చారో, ఆ తీసుకువచ్చినటువంటి సమయంలో దేవతలనంతా స్వామి మోహింపజేసి ఒక వరుసలో కూర్చోబెట్టాడు. ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు సురలు, అసురులు వేరొక వరుసలో కూర్చున్నారు. అప్పుడు ఆ అసురుల పంక్తిలో ఆయన కేవలం ఏదో లౌకికమైనటువంటి దాన్ని పంచుతూ దాని వ్యాజంలో ఉంటే వీళ్ళకి మాత్రం అమృతాన్ని పంచుతున్నాడు. గ్రహించాడు సింహికాతనయుడైనటువంటి రాహు. సూర్యచంద్రులు ఇరువురు స్వామికి నేత్రస్థానీయులు, వారిరువురు చెప్పారు. చెప్పంగానే స్వామి తన యొక్క ఆజ్ఞాపాలకుడైనటువంటి సుదర్శనాళ్ళు వారిను ప్రయోగించారు. అడరు గళాస్త్రధారలు మహాముఖవాంత సుదాంబుధారలను పొడవగు వన్నికీలముల పుంగెనుగాపెర దైత్యకోటికిన్ బెడిదపు కింకతో నెసరువెట్టిన పెద్ద పనంటి ఓలే ఎక్కుడు వెస రాహుమస్తకము కొన్న సుదర్శనదేవు గొల్చదన్. అంటే సమస్త రాక్షస జాతికి ఎసరువెట్టిందా ఈ సింహకాతనయుడైనటువంటి వాడి యొక్క సంహారము అన్నట్టుగా ఉందిట. అంటే వాడి దేహము నుంచి క్షణకాలంలో సుదర్శనాలు వాళ్ళు వాడి మస్తకాన్ని విచ్ఛిన్నం చేశారు. ఆ తల గాలిలోకి ఎగిరింది. వాడి యొక్క కళేబరం నుంచి రక్తం పైకి ఎగిసి ఆ యొక్క ఎగిరిన తలను తాకుతున్నది. అంటే కింద నుంచి ఒక అగ్ని తన యొక్క దివ్య కాంతిని ప్రసరింపజేస్తూ ఉంటే లేదా జ్వాలను ప్రసరింపజేస్తూ ఉంటే పైన ఉండేటువంటి భాండములా ఉందిట వాడి దేహం నుంచి విడివడినటువంటి తల. ఇలా క్షణకాలంలో ఆ సుదర్శనుని చేత తన యొక్క శత్రువు సంహార దీక్షను, ఆశ్రిత సంరక్షణ దీక్షను స్వామి ప్రదర్శించారు. మోహిని అవతారంలో ఉండేటువంటి ప్రయోజనం ఇది. కొంతమంది మహానుభావులు కాదు కాదు స్వామి, మమ మాయా దురత్యయ అన్నవే. ఆనాడు నువ్వు వాసుదేవునికి ముందు యోగమాయిగా జన్మించావు, ఆ స్వరూపం ఇది అని చెప్పి అభివర్ణిస్తూ ఉంటారు. ఇలా జగత్తుని మోహింపజేస్తూ అందులో తనను శరణాగతి చేసినటువంటి వారిని సంరక్షిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్య విభూతిని మనం దర్శించేటువంటి సమయం ఈ యొక్క మోహిని స్వరూపం. అటువంటి రూపాన్ని ఆశ్రయిద్దాం, తరిద్దాం.